నమ్ముట నీ వలననైతే. చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే నీకు అసాధ్యమైనది అది లేదు, నీకు సమస్తము సాధ్యమే. ఎప్పుడో తెలుసా? నమ్మడం నీ వంతైతే. మనసు పెట్టాలి. నమ్మడం నీ వంతైతే సమస్తము నీకు ఏమవుతుంది? సాధ్యమే అవుతుంది. అంటే నువ్వు ఏదైనా సాధ్యము కాలేదు అంటే నీకు నమ్మకంలో లోపం ఉందన్నమాట. మనసు పెట్టాలి. నీ నమ్మకంలో ఏదో లోపం ఉంది. శ్రమలో ఉన్నావా? విడిపించలేనంత అసమర్థుడు దేవుడు కాడే. కష్టంలో ఉన్నావా? విడిపించలేనంత బలహీనుడు దేవుడు కాడే. విపత్తుల్లో ఉన్నావా? నీకు కలుగున విపత్తుల్లో నుంచి నేను లేవదేయలేనంత శక్తిహీనుడు నీ దేవుడు కాడే. ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చాయి అంటే సమస్య దేవుంది కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరిది? మందే. గార్మెంట్ చెప్పన్నా, నీ నమ్మకంలో సమస్య ఉంది. నువ్వు వెంట వెళుతున్నావు కానీ వెంబడించడం లేదు. అంటే క్రైస్తవ జీవితానికి ముఖ్యమైన మాట ఏంటో తెలుసా? నమ్మడం, నమ్ముట. ఇదేంటండి బాబు మాకు తెలియదు అంటారా? నమ్మడం అంటే నమ్మకం గురించి మేము కొత్తగా నేర్చుకోవాలా అని ఒకళ్ళు అనుకుంటున్నావా? నమ్మకం గురించి నేర్చుకోవలసిన అవసరం వచ్చింది. ఎందుకు చెప్పనా? నమ్మడం అంటే మనకు పరిపూర్ణంగా అర్థము కాలేదు కాబట్టి. మరి విశ్వాసిగా నువ్వు నమ్మావు కదా. నమ్మావు కానీ, మళ్ళీ చెప్తున్నాను, నమ్మావు కానీ నమ్మకములో ఉన్న విశ్వాసత ఏంటో నీవు ఆలోచన చేయలేదు. నమ్మావు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మీయ జీవితాలు అంటే చాలా విలువైనవి. అవి నువ్వు అర్థం చేసుకోవడంలో చాలా బహు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఆత్మీయుడు అయితే ఆత్మీయ జీవితాల్లో వెనుగారిపోతున్నప్పుడు, దిగజారిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు విశ్వాసైన వాడు వెనుచూపు చూడడు. 10 మందిలో కూర్చున్న విశ్వాసి ఎలా ఉంటాడు? విశ్వాసిలాగే ఉంటాడు. కారణం ఏంటి? వాడిలో దేవుని వాక్యం నడిపించబడుతుంది. విశ్వాసం ఎలా వస్తుంది? కాగా వినుట వలన విశ్వాసము కలుగును. చాలాసార్లు మనం ఆ వాక్యాన్ని వాక్యంగా తీసుకోం, దేవుని మాటను దేవుని మాటగా తీసుకోం, దేవుని ఆలోచన దేవుని ఆలోచనగా తీసుకోం. ఇదిగో నేను నమ్మాను అంటున్నావు కానీ ఇదిగో దయ్యాలు కూడా నమ్మి ఏం చేస్తున్నాయి? చెప్పండి చెప్పండి, ఏం చేస్తున్నాయి? వణుకుతున్నాయి. నమ్మడం అంటే అర్థం ఏంటి అంటే కింద వచ్చింది చెప్తాడు చూడండి. కింద వచ్చిన 20 వచనం యాకోబు పత్రిక. ఆగండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. అలాగు నమ్ముట మంచిదే. అయితే దేవుడు ఒక్కడేనని నువ్వు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. అయితే దయ్యములను నమ్మి ఏం చేయుచున్నాయి చెప్పండి? వడుకుతున్నాయి. అక్కడ వరకు బాగుందండి. కింద వచ్చిన ఏమంటున్నాడు రా? వ్యర్థుడా. ఏంటిది వ్యర్థుడా? ఇదేం గొడవా? నమ్మినోడిని ఏమని పిలుస్తున్నాడు? వ్యర్థుడా. నమ్మవుగా, విశ్వాసి అనాలుగా, విశ్వాస అందంలా ఏమంటున్నాడు? వ్యర్థుడా అంటున్నాడు. నమ్మావు కానీ నీ నమ్మకం ఎలాగుందంటే వ్యర్థమైనదిగా ఉంది. వ్యర్థమైనదిగా ఉంది. విశ్వాసివే కానీ వ్యర్థమైన విశ్వాసంతో ఉన్నావు. వెంబడిస్తున్నావు, వ్యర్థమైన వెంబడింపు చేస్తున్నావు. వెంట వస్తున్నావు, వ్యర్థమైన వెంట చేస్తున్నావు. అంటే నువ్వు చేసే ఆరాధనలో, నువ్వు చేసే కార్యక్రమాలలో వ్యర్థత కనపడుతుంది కానీ అర్థం కనపడటం లేదు. కార్యాలు ఎట్లా జరుగుతాయి చెప్పండి ఒకసారి. దేవుడు అసమర్థుడా? దేవుడు బలహీనుడా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవ్వరికి అన్యాయం చేసే దేవుడు కాడండి. నీ విశ్వాసం పటిష్టమైనదై ఉండాలా? నీ విశ్వాసం యోగ్యమైనదై ఉండాలా? నీ విశ్వాసం నిన్ను నడిపించేదై ఉండాలా? వేల మందిలో కూర్చున్న విశ్వాస జీవితంలో నీ విశ్వాసమును చూచి ఎదుటివాడు భయపడాలి తప్ప. ఎదుటివాడికి లోబడిపోతున్నావంటే నీవు నేను విశ్వాసులము కాదా. ఎవరి గొప్పవాళ్ళు చెప్పనా?
పది మందిలో కూర్చున్న ఒక ప్రత్యేకత కనుపరచగలిగిన వాడే విశ్వాసి. నలుగురు మధ్య కూర్చున్నా, ఏది నీ ప్రత్యేకత? ఏది నీ విశ్వాసం? ఏది నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నాడంటే నిన్ను చూచి భయపడాలి, భయపడాలి, నిన్ను చూచి సగౌరవంగా చెప్పుకోవాలి. అవి దయ్యాలు నమ్మి వణుకుతున్నాయి, అవి లోబడుతున్నాయి. మరి నువ్వు నమ్మావు కానీ లోబడ్డంలా?